నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యా ఉపాసకులు, ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువుగారు శ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీ మాతృ. గురుగారు, వితంతువులు ఈ మధ్యకాలంలో చాలామంది బొట్టు, అంటే హస్బెండ్ చనిపోయిన తర్వాత బొట్టు, గాజులు ఇవన్నీ తీసివేయట్లేదు. కానీ వింటూ ఉంటాం మన సనాతన ధర్మం నుంచి కూడా హస్బెండ్ చనిపోయిన వారు ఖచ్చితంగా బొట్టు ఇవన్నీ వదిలేయాలి, తీసేయాలి అని చెప్పి. నిజంగా అలా తీసేయాలా గురువుగారు? వాళ్ళు అసలు బొట్టు పెట్టుకోవద్దా, తప్పంటారా? అది ఇది కల్చర్ వేరు, ధర్మం వేరు, శాస్త్రం వేరు, ఇవన్నీ వేరు వేరు. మనం అన్నింటినీ కలిపేస్తున్నాం. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆచారం ఉంటుంది. ఇప్పుడు మా కర్ణాటక వచ్చారనుకోండి, వాళ్ళు ఏమీ తీయరు. బ్రాహ్మిన్స్ అయినా సరే చాలామంది మామూలుగా బొట్టు పెట్టుకుంటారు, మంగళసూత్రం కూడా తీయరు. కానీ గురువుగారు, హస్బెండ్తో పాటు వచ్చేది ఒక మంగళసూత్రమే కదా, మిగతా అన్నీ తీయకపోయినా పర్వాలేదేమో అని కొంతమంది అంటున్నారు. కానీ మంగళసూత్రం తనతో వచ్చింది కాబట్టి తీసివేయాలేమో కదా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా గురుగారు. మంగళసూత్రం తీసేసిన మంత్రం మాత్రాన్నే హస్బెండ్ గురించిన ఆలోచనలు పోతాయా? అప్పుడు ఆలోచనని తీసేయమండి. సాధ్యం కాదు. హస్బెండ్ వచ్చాడు కాబట్టి ఆలోచనలు వచ్చాయి. ఆలోచనలు తిఘనంగా బొట్టు వచ్చింది, ఇది వచ్చింది, ఇది వచ్చింది. నిజంగా చెప్పాలంటే, మీరు ఒక ఆంగ్ల సినిమా ఉంది, పంచభూతాల మీద తీసింది ఒక లేడీ డైరెక్టర్, ఫైర్ వాటర్ ఎర్త్ అని, మీరు చూసే లేదు దాంట్లో, ఐ థింక్ వాటర్ ఫైర్లో. పూర్వకాలంలో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ ఎక్కువగా ఉండి, ఇలా భర్త లేని వాళ్ళని లోకుగా చూసి వాళ్ళని లోబర్చుకుని అలా జీవనం గడిపి రోజులున్నాయి. ఆ టైంలో వీళ్ళను కొంచెం అందవిహీనంగా చేస్తే అట్రాక్షన్ ఉండదు, ఆవిడ రక్షింపబడుతుంది అన్న ఉద్దేశంతో వచ్చి ఉండవచ్చు ఈ రోల్. ఇలా శిరోముండనం చేయడం కాదులేమి, ఫేస్ చూస్తే మరి ఎవరికి ఏమి సేఫ్ అన్నమాట. అందుకోసం వచ్చి ఇప్పుడు దేశకాల పరిస్థితులను బట్టి ధర్మం మారుతుంది. ఇది నేను మీతో ఇలా మాట్లాడుతుంటే కమెంట్ చేసేవాళ్ళు వాళ్ళు ఇలాగా చేస్తారు, అయినా సరే ధైర్యంగానే చెప్తున్నాను. దేశకాల పరిస్థితి ఒక్కటే గుర్తుంచుకోవాలి, నేను బొట్టు పెట్టుకోవాలా, ఉంచుకోవాలా, తీసేయాలా అన్నది ఆ జీవి యొక్క ఇష్టం. నేను బలవంత పెట్టకూడదు. మానవత్వం లేని ఆచారం నాకు వద్దు. ఇప్పటికీ భర్త పోతే ఆవిడ దుఃఖంలో ఉండగానే తెల్లారుజామని ఉరి తీయడానికి ఖైదీని తీసుకెళ్తారు. అలాగా తీసుకెళ్ళి అతని చేత గాజులు వేయించి బద్దలు కొట్టి బొట్టు పెట్టి చెరిపే, ఈ మానవత్వం లేని చిహ్నాలు కాబట్టి ఏంటమ్మా, ఎక్కడికి వెళ్తున్న రాక్షసులం మనం. ఒక జీవి ఆల్రెడీ బాధపడుతూ ఉంటే ఆచారం అనే పేరుతో చేసి దురాచారమే తప్పితే ఇంకోటి కాదు. వదిలేయండి ఆవిడ్ని, ఏమీ చేయక్కర్లేదు. నువ్వు బొట్టు చెరిపేస్తేనే ఆలోచనలు జరిగిపోతాయా? ఇంకొంచెం బాధ వస్తుంది వాళ్ళకి. ఇటువంటి ఆలోచనలు, ఆ నక్షత్రం బాగోలేకపోతే గదిలో పెట్టేసి కుక్కకు పెట్టినట్టు అన్నం పెట్టారు మా అత్తయ్య గారికి. భరించలేకపోయాం, అసలే బాధలో ఉంటే నువ్వు ఓదార్చాల్సి, మనిషిగా ఓదార్చాల్సింది పోయి ఎక్కడొచ్చింది ఈ శాస్త్రం? శాస్త్రం కాదు, ఆచారం. అప్పుడు ప్రొటెక్షన్ కోసం పెట్టారు. మరి ఇప్పుడు ఈ కమెంట్ చేసి వాళ్ళు పెద్ద పెద్ద ఇళ్లల్లో, ఓ సినిమా యాక్టర్లో అని, రాజకీయ వాళ్ళ ఇళ్లల్లో బొట్టు పెట్టి ఏం మాట్లాడారు? ఎప్పుడు కమెంట్ చేయడు, మరి గమనించారు? మన పక్కింటి వాళ్ళు పెట్టుకుంటేనే కమెంట్ చేస్తారు లోకువ. దాన్ని బట్టి అర్థమవుతుంది నీ మైండ్లో ఉంది కానీ యాక్చువల్గా శాస్త్రంలో ఎక్కడా లేదు. అందుచేత భర్తతో వచ్చింది, భర్తతో వెళ్ళిపోవాలి అంటే అంత ఈ దీంట్లో కాదు. మరి ఆలక్కన వస్తే ఇప్పుడు ఫారిన్ కంట్రీలు వెళ్ళిన వాళ్ళు మన వాళ్ళు ముందే తీసేస్తున్నారు కదా, మరి వాళ్ళేంటి పూర్వ సువాసనల కింద లెక్క పెట్టాలా? ఇది ఈ రోజుల్లో ఈ ఆర్గ్యుమెంట్ పనికిరాదు. అందుచేత ఆవిడ బొట్టు పెట్టుకోవచ్చా లేదా అన్నది, నేను రాజమండ్రిలో 300 మందికి సువాసిని పూజకి అరేంజ్ చేశాను. త్రిషతి చెబుతాను, ఆ రోజే నాకు జ్ఞానోదయం అయింది. 300 మంది చేస్తే ఓ 18 మంది
పూర్వ సువాసనలు, వితంతువులు అన్నప్పుడు అంటే పూర్వ సువాసనలు వచ్చి కూర్చున్నారు అని తెలియదు. నేను అందరికీ దండలేస్తూ పసుపు రాస్తూ వెళ్తున్నాను, తక్కువని నా ముందు ఒక పూర్వ సువాసన ఒక్కసారే మనసు అనింది. మళ్ళీ సర్దుకున్నాను, అమ్మవారు నన్ను పరీక్ష పెడుతోంది, ధూమావతి అనే దేవత కూడా ఈవిడే దశమహావిద్యల్లో ఆ రూపంలో నన్ను అమ్మవారు అనిపిస్తుందని అమ్మ పెట్టచ్చా అని అడిగి పెట్టి కాళ్ళకి పసుపు రాసి దండ వేసి చేరిస్తే ఆ 18 మంది కూడా చేతులెత్తి పిల్లా పాపలతో చక్కగా ఉండు తల్లి, నాకు పోయిన సౌభాగ్యాన్ని మళ్ళీ గుర్తు చేసేవన్నారు. ఎంత బాధపడుతూ ఉంటారండి వాళ్ళ పేరెంటాలకి పిలవడమా, అందరినీ వాళ్ళు ఒకవేళ వస్తే అందరి దగ్గరికి వెళ్తూ వాళ్ళని చూడగానే పులిని చూసినట్టు భయపడిపోయి పక్కనే ఇంకోవాళ్ళకి వాడికి చివుక్కు మందు అంటుంది గురుగారు. వాళ్ళకి అక్కడ వీడు కుంకంబర్ని పట్టుకుంటేనే వాళ్ళకి గుండెలు డబ్బా కొట్టుకుంటాయి. ఆలోచించారా ఇప్పుడు ఆ వ్యక్తి గురించి? లేదు, ఆలోచిస్తే అసలు ఇలాంటి మాటలే వచ్చేవి కాదు కదా గురుగారు. సో అంచేత నేను ఆచారం పేరుతో ఇంకొక వ్యక్తిని, ఆల్రెడీ దుఃఖంలో ఉన్న వ్యక్తిని ఇంకొంచెం దుఃఖపరచడం అన్నది నా సిద్ధాంతం కాదు. మా నాన్నగారు వెళ్ళిపోయే కూడా మా అమ్మగారు ఆవిడ ఇష్టం వచ్చేది చేసుకున్నా వెళ్ళారు, విభూది పెట్టి పెట్టుకుని వచ్చేసారు అంతే. 10వ రోజు మాకే బాధ అనిపించి ఏంటంటే అది కాదు, అలాగని విపరీతంతో వెళ్ళి అమ్మ నువ్వు బొట్టు పెట్టుకో నాకు అక్క ఇది తీయక్కర్లేదని వాదించలేదు, అది వితండమే. అవును, ఆవిడ ఇష్టానికి వదిలేయండి, మీరెవరు ఆవిడ అలంకారం చెరపడానికి కానీ ఇది తీసేయడానికి కానీ ఆవిడ మర్త గుర్తుతో నేను ఉంచుకోవాలి అని అనుకుంటే. అందుకే మా గురువుగారు బ్రహ్మాండంగా చెప్పారు, ఈ భర్త పోయిన వాళ్ళ వాళ్ళు ఎదురొచ్చినా సరే వాళ్ళ ముఖం చూసినా సరే అశుభం అని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళు ఫీల్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు గురువు గారు. ఇంట్లోనే మదర్ ఫాదర్ లేకుండా మదర్ అట్లా ఉండుంటే నమస్కారం చేయడానికి కూడా నాకొద్దు నాకొద్దు అని చెప్పి పక్కకు జరుగుతుంటారు, ఎదురు రావటం కానీ అన్నీ. అరే కూతురు పెళ్లి జరుగుతుంటే తల్లిని రానికుండా ఎంతమంది ఉన్నారమ్మా తల్లి. వాళ్ళకి మా గురుగారు ఒకరు చెప్పేవాడు, పతి లేకపోతేనే కదా స్థితి, వీళ్ళు కాదు శరీరం అన్న తర్వాత ఒకటి ముందు వెళ్ళిపోవడం ఒకటి తర్వాత వెళ్ళిపోవడం న్యాచురల్. ఆ జగత్పతితో సంబంధం తెగిపోయిన వాడే వితంతువు. ఆ జగత్పతి వాడితో సంబంధం తెగిపోయి భగవంతుడు లేదు పూజ లేదు పునస్కారం కానీ నాస్తికుళ్ళు అనుకుంటారు, వాళ్ళ ముఖం చూస్తే ఏమైనా ఒక నెగిటివ్ అనేది రావచ్చేమో కానీ వీళ్ళు ఒకళ్ళు ముందు వెళ్ళిపోవడం వెనక్కి వెళ్ళిపోవడం సహజం. ఎంత చక్కగా చెప్పారండి వితంతు అని దీనికి. అందుచేత వాళ్ళు బొట్టు పెట్టుకోవచ్చు అన్నది దయచేసి మీరు వాళ్ళ జీవితాల్లో దూరిపోయి వాళ్ళకి అనవసరమైన బాధ కలిగించొద్దు, వారి ఇష్టం. ఇది శాస్త్రం కాదు, ఇది ఆచారమే, దాంట్లో సందేహం లేదు. ఆ లెక్కని ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు వాళ్ళు బొట్టే పెట్టుకోరు అనుకోండి. ఈ భారతదేశంలోనే ఒక ప్రాంతంలో ఒకలా ఉంటుంది ఇంకో ప్రాంతంలో. వీళ్ళందరూ మన నరకానికి వెళ్ళిపోవాల్సిందేనా? ఎవరు నిర్ణయిస్తున్నాడు నరకమా స్వర్గమా అనేది? ఏదో ఒక శక్తి వాళ్ళ పాటికి వాళ్ళని వదిలేస్తే మీ యొక్క ఆచారము ఇంకొక మనిషికి దుఃఖాన్ని కలిగించకూడదు, అదే నా విధం. నిజంగా కరెక్ట్ గురుగారు మీరు చెప్పింది. ప్రతి ఒక్కరు కూడా ఇలా ఆలోచిస్తే వాళ్ళు బాధపడే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది గురుగారు. నిజంగా చాలా హింస పెడుతున్నాం ఆచారం పేరుతో. అట్లీస్ట్ ఇప్పుడైనా అందుకే ఇవన్నీ ఏంటి యంగర్ జనరేషన్కి ఒక లూప్ హోల్లా దొరికింది. వాళ్ళు మనల్ని విమర్శిస్తున్నారంటే కారణం కూడా ఉంది. మరి ఇవన్నీ ఇంత పూజలు చేస్తూ ఉంటావు, పక్కన మనిషి బాధలో ఉంటే ఇంకొంచెం బాధ పెట్టేది ఏం పూజ అని అడిగితే మన దగ్గర సమాధానం ఏముంది? లేదు, ఏమీ లేదు. ముందు ప్రేమించడం నేర్చుకుందాం, మనిషిని మనిషిగా చూడడం నేర్చుకుందాం. సహ అనుభూతే సానుభూతి అంటారు. అంటే మీరు ఏ బాధపడుతున్నారో నేను అదే బాధపడితేనే సానుభూతి. అంతేగాని వాళ్ళు పోతే ఇవాళ మంగళవారం, ఇవాళ మంగళవారమే, మంగళవారం పలకరించకూడదు, బుధవారం రావాలి, ఈరోజు నక్షత్రం మంచిది కాదు, ఏంటి సానుభూతి చెప్పడానికి కూడా అయ్యోను వాదార్చడానికి మంగళవారం మంచిది కాదా? ఎవరు చెప్పాడమ్మా? నోట్లో జీలకర్ర వేసుకోవాలట, లేకపోతే ఇది కూడా తెగిపోతుంట. ఎంత స్వార్థం, ఎంత సంకుచిత మనత్వంతో బాధపడుతున్నావు చూడండి. అంటే ఆ పోయిన ఆవిడికి జలసీ ఉంటుంట, అనా భర్త పోయాడు నీకు మాత్రం మంగళసూత్రం, తప్పమని తెగిపోతుంది. సినిమాల్లో చూస్తారు కదండి,
మనస్సు కల్మషమైపోయిందమ్మా మనకి. ఆలోచిస్తారు గురుగారు అంత ఘోరంగా? నిజమే, మా మామగారు వెళ్ళిపోతే మా అమ్మ అక్కడి నుండి మా వీల్ చైర్లో వచ్చారు. మా అత్తగారు, అయ్యో మీరు ఎలా వచ్చారు అత్తయ్య గారు, వదిన గారు మీరు రాకూడదు కదా అన్నారు. అమ్మ, వయసు మళ్ళీ వాళ్ళు ఎప్పటికైనా పోవాల్సిన వాళ్ళే, నువ్వు కష్టంలో ఉంటే ఓదార్చకుండా ఎలా ఉంటాను తల్లి అన్నారు. దాని తర్వాత 10 ఏళ్ళు బతికారు మా వాళ్ళు. కానీ ఆవిడ పలకరించకూడదని మిగతా వాళ్ళు ఉన్నారు కదా మా చుట్టాలనే, వాళ్ళు ఉన్నవాళ్ళు కరెక్ట్గా 6 నెలల్లో 2 చచ్చిపోయారు. ఇప్పుడు చెప్పండి, మానవత్వం గొప్పదా, ఈ ఆచారం గొప్పదా? మనిషిని బాధ పెట్టకూడదు, అంతే నా ఆన్సర్. నిజమే గురుగారు, ఒకరిని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. నిజంగా చక్కగా వివరించారు గురుగారు, అద్భుతంగా, చక్కగా కూడా తక్కువే. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాతృ.